క్లాస్ క్లాస్ 19th ఆఫ్ పర్సంటేజ్ చాప్టర్ ఈ 19th క్లాస్ లో పర్సంటేజ్ చాప్టర్ సంబంధించి మిసిలీనియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను దాదాపుగా ఒక 150 టు 170 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించాను ఆల్ క్లాసెస్ 19 క్లాసెస్ సంబంధించి ఈ మిసిలీనియస్ ప్రాబ్లమ్స్ తోటి మనకు పర్సంటేజ్ చాప్టర్ క్లోజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనం రేషియో అండ్ ప్రపోర్షన్ స్టార్ట్ చేద్దాం రైట్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ If the numerator of a fraction is increased by 20% and denominator decreased by 5%, the value of the new fraction becomes 5/2. The original fraction is. ఒక భిన్నములో లవమును 20% పెంచి మరియు హారమును 5% తగ్గించగా వచ్చు ఫలితం 5/2 అయినా ఆ భిన్నము ఏది? ఈ మిసలేనియస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి మెథడ్స్ ఉండవు వీటికి ఎలా క్వశ్చన్ ఇచ్చారో అలా ఫాలో అవుతూ ఆన్సర్ చేయడమే ఉంటుంది So the answer. Let us say that original fraction be x by y. Original fraction ఏంది మరిది x by y. ఇక్కడ లవము మనకు తెలుసు ప్రతి సంఖ్య దానికదే 100%. Every number is itself it by 100%. So ఈ లవము x ని 100% అనుకుంటే 20% ఇంక్రీజ్ చేశారు. So 100 కాస్త 20 పెరిగి 120% అవుతుంది. Denominator is decreased by 5%. That is 95%. This value will become 5/2. So percentage gets cancelled. 5 19s, 5 24s. So we have to find x by y. Mana kavalsindi x by y. 19 5s are again 95 by 24 2s are 48. So original fraction is 95 by 48. Next question, second one, most important. Every day a mango seller sells half of his stock. 10% of the stock overnight gets spoiled. If 1983 mangoes rotate over 3 nights, then how many did he start with them on the first day? Okay, 3 nights low in the mangoes part I paid it. ఒక మావిడి పండ్ల వ్యాపారి ప్రతిరోజు తన వద్ద గల పండ్లు సగం పండ్లు అమ్ముతాడు మరియు స్టాక్ పండ్లలో 10% రాత్రిపూట పాడైపోతాయి ఈ విధంగా 1983 మామిడి పండ్లు 3 రోజులలో పాడైపోయాయి అయినా మొదటి రోజు అతని వద్ద గల పండ్లు ఎన్ని చూద్దాం ఎవ్రీడే హి సేల్స్ హాఫ్ ఆఫ్ హి స్టాక్ ఇలా ఎన్ని రోజులు ఓవర్ 3 నైట్స్ ఉంటాయన్నమాట 3 డేస్ అమ్ముతాడు సో ప్రతిరోజు ఉన్న వాటిలో హాఫ్ ఫ్రూట్స్ అమ్ముతాడు Any part equal to 10%. What is the fraction value of 10%? That is 1/10. ఈ డినామినేటర్స్ అన్నిటిని చూసిన తర్వాత నేను మొత్తం మామిడి పండ్లు total mangoes equal to 8000 units అనుకుంటా. ఈ ఫ్రాక్షన్స్ ని చూసి డినామినేటర్ ని చూసి టోటల్ మ్యాంగోస్ మొత్తం మామిడి పండ్లు 800 యూనిట్స్ అనుకుందాం. రైట్ దాంట్లో కొన్ని అమ్ముతాడు కొన్ని స్పాయిల్ అవుతాయి అండ్ రిమైనింగ్ ఈ కేసు చూద్దాం చూడండి ఫస్ట్ డే దిస్ ఈస్ ఫస్ట్ డే అతని వద్ద 8000 యూనిట్స్ ఉన్నాయి 8000 యూనిట్స్ లో హాఫ్ హాఫ్ అంటే ఎంత అమ్ముతాడు 4000 అమ్మేస్తాడు రిమైనింగ్ 4000 లో స్పాయిల్ ఎంత 10% 4000 లో 10% 400 సో రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇంకా 3600 ఉంటుంది చూడండి టోటల్ 8000 యూనిట్స్ లో హాఫ్ అమ్మేస్తాడు రిమైనింగ్ 4000 ఆ 4000 లో 10% స్పాయిల్ అయితే ఒక నైట్ రిమైనింగ్ 36 సెకండ్ డే ఇది క్వాంటిటీ ఉంది 3600 లో హాఫ్ 1800 అతను అమ్మేస్తాడు రిమైనింగ్ 1800 ఆ 1800 లో 10% స్పాయిల్ అవుతాయి 10% ఆఫ్ 1800 ఇస్ 180 రిమైనింగ్ ఎంత ఉంటుంది చూడండి 1800 లో 180 పోతాయి 1620 ఈ 1620 లో థర్డ్ డే వచ్చేసి హాఫ్ అమ్ముతాడు 810 అమ్ముతాడు రిమైనింగ్ 810 810 లో 10% 81 పాడైపోతాయి రిమైనింగ్ ఎన్నో మనకు అవసరం లేదు అవి నెక్స్ట్ డే పాడైపోతాయి 3 డేస్ కాబట్టి మనకి టోటల్ స్పాయిల్ చూడండి టోటల్ స్పాయిల్ 4580 661 661 యూనిట్స్ ఉన్నాయి స్పాయిల్ సో
ప్రాబ్లం లో 661 యూనిట్స్ స్పాయిల్డ్ ఎంత 1983 మ్యాంగోస్ చూద్దాం 3 టేబుల్ లో కట్ అవుతుంది 1 జా 3 జా సో 1 యూనిట్ వాల్యూ ఇస్ 3 మ్యాంగోస్ కానీ మనకు కావాల్సింది టోటల్ మ్యాంగోస్ 8000 యూనిట్స్ వాల్యూ ఎంత ఇంటూ 8000 మల్టిప్లై చేయండి 324 టోటల్ మ్యాంగోస్ ఆర్ 24000 థర్డ్ క్వశ్చన్ Raju's factory kept increasing its output by same percent every year. Yes. Then output ni every year same percent increases. Find the percentage. If it is known that his output is doubled after 2 years. Okay. Raju yokka factory tana utpattulanu prati samvatsaram samana shatamlo penchutundi. Rendu samvatsarala tarvata utpattulu rendu rettlu ayinacho samana shatam viruva enta. Chudandi ee question lo సమాన శాతం రెండు రెట్లు తప్ప ఏ వాల్యూస్ లేవు ఇనిషియల్ వాల్యూ తీసుకుంటా నేను ఫైనల్ వాల్యూ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ గా మొదట ఒక యూనిట్ ఉంటే తర్వాత ఎంత యూనిట్ అవుతుంది రెండు యూనిట్ అవుతుంది ఎన్ని సంవత్సరాల్లో ఇది 2 ఇయర్స్ స్టోరీ ఇది ఓకే ఆఫ్టర్ 2 ఇయర్స్ ప్రొడక్ట్ ఒక వస్తువు ఉత్పత్తి చేస్తే 2 సంవత్సరాల తర్వాత అది డబుల్ అవుతుంది రెండు రెట్లు అవుతుంది రెండు అవుతుంది ఇది scaling factor of 2 years this ratio is scaling factor of 2 years we need to find scaling factor for 1 year 21 year scaling factor 1 year kavalante under root teeskondam root 1 is to under root 2 okay that is 1 is to root 2 enta increase ayindi 1 nundi root 2 avutundi 1 nundi root 2 avutundi 1 year scaling factor idamma so రిక్వైర్డ్ పర్సంటేజ్ మనక సమాన శాతం ఎంత పెడుతుందో కావాలి రూట్ టూ మైనస్ వన్ డిఫరెన్స్ చూసుకుంటే సరిపోద్ది రూట్ టూ మైనస్ వన్ ఓవర్ వన్ ఇంటూ పర్సంటేజ్ కావాలి కాబట్టి 100% దట్ ఈక్వల్ 100 ఆఫ్ రూట్ టూ మైనస్ వన్ పర్సెంట్ ఓకే సో ఆన్సర్ ఈస్ 100 ఆఫ్ రూట్ టూ మైనస్ వన్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ చూద్దాం When water is changed into ice, its volume increases by 9%. Water ice ga maareṭappudu dani volume 9% increase avutundi. If ice changes to water, the percentage decrease in volume is. Ade ice water ga maarinappudu volume yokka entha percent decrease avutundi. Chuddam. Neeru ice ga maarinappudu dani ganipramanam 9% perugutundi. Aina ice neeru ga maarinappudu dani ganipramanam tagudala entha. Ikkada water teeskuntunna, ikkada ice teeskuntunna. Chudandi వాటర్ 100 యూనిట్స్ అయితే 100 యూనిట్స్ 100% అయితే ఐస్ ఎంత అవుతుంది 109 ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు వాటర్ ఐస్ గా మారినప్పుడు దాని వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది ఇది వాటర్ వాల్యూమ్ ఇది ఐస్ వాల్యూమ్ ఓకే ఈ రేషియో ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు అదే ఐస్ వాటర్ గా మారినప్పుడు ఎంత తగ్గుతుంది ఐస్ యొక్క వాల్యూమ్ కంటే వాటర్ వాల్యూమ్ ఎంత తక్కువ ఉంది 9 యూనిట్స్ లెస్ ఉంది ఓవర్ 109 ఇంటూ పర్సంటేజ్ కావాలి కాబట్టి 100% ఈ నెగటివ్ సింబల్ లెస్ ని మాత్రమే తీస్తే దట్ ఈస్ 900/109 చూడండి 8 టైమ్స్ లో ఉంటుంది 109 8 872 రిమైనింగ్ 28% సో ఆన్సర్ ఇస్ 8 whole 28/109% నెక్స్ట్ క్వశ్చన్ 5th వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఏ పార్టీ Only couples are invited. Only couples are invited. If 44 whole 49% of invited people are vegetarian, yes, 44 whole 49% of invited people are vegetarian, and 60% of the males are non-vegetarian, then find the number of fathers. If 20% of males have children, 20% of males have children. Here given that 920 women are non-vegetarian. Okay. Oka party lo kevalam couples ni matrame ahvanistaru. Ahvanichina varilo 44.49% shakaharulu. Mariyu purushulalo 60%, mahilalalo 920 mandi mamsaharulu. Mariyu 20% purushulu pillalanu kaligi unnaru. Aina tandrulu aina purushulandaru. ఓకే నంబర్ ఆఫ్ ఫాదర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా చూడండి కపుల్స్ లో ఆహ్వానించిన వారిలో వీళ్ళు శాకాహారులు సో
వెజిటేరియన్స్ అంట. వెజిటేరియన్స్ ఎంత? 44 whole 4/9%. దీంట్లో 4 కామన్ ఇస్తే 11 whole 1/9% రాయచ్చు దీన్ని. దట్ ఈస్ 4/9. దట్ ఈస్ వెల్ ఈస్ 4/9. ఇక్కడ నేను నా సింప్లిఫికేషన్ ఈజీ చేసుకోవడానికి హండ్రెడ్స్ లో తీసుకుంటా, 400/900 తీసుకోవచ్చు. సో టోటల్ పీపుల్ ఇన్ ద పార్టీ, టోటల్ పీపుల్ ఇన్ ద పార్టీ 900 అనుకోండి. ఇక్కడ డినామినేటర్ చూడంగానే పార్టీలో ఉన్న మొత్తం మనుషుల సంఖ్య, పురుషులు కావచ్చు మహిళలు కావచ్చు, 900 అనుకుందాం. ఈ 900లో కూడా ఎవరున్నారు? మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు. అయితే దీంట్లో ఇదేంటి మరి, అవుట్ ఆఫ్ 900 400 పీపుల్స్ ఆర్ వెజిటేరియన్. చూడండి, 44 whole 4/9% ఆఫ్ ఇన్వైటెడ్ పీపుల్ ఆర్ వెజిటేరియన్. సో ఇక్కడ రాసిన చూడండి, వెజిటేరియన్ ఆర్ 400 అండ్ నాన్ వెజిటేరియన్ ఆర్ 500. సో దట్ టోటల్ పీపుల్ ఇన్ ద పార్టీ ఈస్ 900. రైట్, మేల్స్ చూద్దాం. అయితే హియర్ ఓన్లీ కపుల్స్ ఆర్ ఇన్వైటెడ్, దట్ మీన్స్ కేవలం జంటలను మాత్రమే ఆహ్వానిస్తారు. పురుషులు ఎంత మంది ఉంటారో మహిళలు కూడా అంతే. సో టోటల్ 900 లో మేల్ పురుషులు 450 అయితే మహిళలు లేదా స్త్రీలు కూడా 450. అండ్ చూడండి, 60% ఆఫ్ ది మేల్స్ ఆర్ నాన్ వెజిటేరియన్. సో దీస్ ఆర్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ మేల్ ఇన్ ద పార్టీ. దీంట్లో 60% వాల్యూ చూడండి, 60% ఆఫ్ 450, 0.0% కట్, 6 4 = 240, 6 5 = 30, 270 పీపుల్ ఆర్ హు ఆర్ దీస్ ఆర్ నాన్ వెజిటేరియన్. చూడండి, దీస్ పీపుల్ ఆర్ నాన్ వెజిటేరియన్. యాక్చువల్లీ నాన్ వెజిటేరియన్ ఆర్ టోటల్ 500. అవుట్ ఆఫ్ 500, 270 పీపుల్ హు ఆర్ మేల్స్ ఆర్ నాన్ వెజిటేరియన్. దేర్ ఫోర్ మేల్ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారు ఖచ్చితంగా? 230 ఫీమేల్స్ ఆర్ నాన్ వెజిటేరియన్. ఓకే, 230 ఫీమేల్స్ ఆర్ నాన్ వెజిటేరియన్. వై? బికాస్ 270 + 230 టోటల్ ఈస్ 500. పార్టీలో నాన్ వెజిటేరియన్ 500 ఉండాలి, అందులో మేల్ 270, నాన్ వెజిటేరియన్ ఇచ్చారు అంటే రిమైనింగ్ క్యాండిడేట్ ఖచ్చితంగా ఫీమేల్స్ ఉంటారు, వాళ్ళు 230. బట్ ఆ 230 హియర్ గివెన్ దట్ 920 ఉమెన్స్ ఆర్ నాన్ వెజిటేరియన్. ఎస్, ఈ 230 వాల్యూ ఈస్ 920 ఇచ్చారు. 0 0 కట్, 23 ones are, 23 fours are. One unit value is 4 members. One unit value 4 members. తే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 20% పురుషులు పిల్లలు కలిగి ఉన్నారు, ఆయన తండ్రులు ఎంతమంది. యాక్చువల్లీ మేల్స్ పురుషులు ఎంతమంది? 450. అప్పుడు 450 యూనిట్స్ వాల్యూ వచ్చేసి 450 × 4 అవుతుంది, టోటల్ 1800. కానీ మనకు దీంట్లో ఈ వాల్యూ కాదు. అవుట్ ఆఫ్ టోటల్ మేల్స్ 20% ఆర్ ఫాదర్స్. 20% ఆర్ ఫాదర్స్. ఎస్, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ 20%? 20% మీన్స్ 1/5. బోత్ సైడ్స్ 1/5 చేయండి. 5 3 = 15, 3 5 6 = 30, 0 360 మెంబర్స్ ఆర్ ఫాదర్స్. సో ఆన్సర్ ఈస్ 360. ఓకే ఓకే, ద రేషియో బిట్వీన్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్ టు గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్ ఈస్ 13:23. ద కంపెనీ హ్యాస్ ఓన్లీ 2 బ్రాంచెస్, ముంబై అండ్ ఢిల్లీ. ఎస్, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్, టోటల్ నెంబర్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్ ఇన్ ముంబై బ్రాంచ్, ఇన్ విచ్ బ్రాంచ్? ముంబై బ్రాంచ్ ఈస్ 351, విచ్ ఈస్ 30% ఆఫ్ ది టోటల్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ? ఎక్స్వైజెడ్ అన్న కంపెనీలో మొత్తం విశ్వవిద్యాలయ స్థాయి ఉద్యోగులు మరియు ఉన్నత విద్యాస్థాయి ఉద్యోగుల నిష్పత్తి 13:23. ఈ కంపెనీకి 2 బ్రాంచ్లు, 1 ముంబై 2 ఢిల్లీలో మాత్రమే ఉన్నాయి. ముంబై బ్రాంచ్ లో మొత్తం విశ్వవిద్యాలయ స్థాయి ఉద్యోగులు 351. ఏ బ్రాంచ్ లో? ముంబై బ్రాంచ్ లో. ఈ సంఖ్య మొత్తం కంపెనీలో గల విశ్వవిద్యాలయ స్థాయి ఉద్యోగులలో 30%. ఈ ఎక్స్వైజెడ్ కంపెనీలో గల ఉన్నత విద్యాస్థాయి ఉద్యోగుల సంఖ్య ఎంత? కంపెనీ హ్యాస్ 2 బ్రాంచెస్, ముంబై అండ్ ఢిల్లీ. ఇక్కడ కూడా యూజీ లెవెల్ ఎంప్లాయీస్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఎంప్లాయీస్, ఇక్కడ కూడా యూజీ లెవెల్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్
The company has two branches, Mumbai and Delhi. If the total number of undergraduate employees in Mumbai, is 351. And as well as given that the total number of undergraduate employees is to graduate employees in the company in both the branches is 13:23. Rendu branches lo kalisi UG G sthayi udyogula nishpatti 13:23 ichadu. Right. Next question emanadu ikkada maniki. If the total number of undergraduate employees in Mumbai branch is 351, which is 30% of the total undergraduate employees in the company. Yes. Undergraduate employees in the company is 13 units. 13 units yokka 30% value 351 anta. Problem prakaram. Okay. 30% of 13 units is given that 351. But to find one unit, 13 ones are 13 twos are 26, 13 sevens are 91, 3 tens are 3 nines are. That is 10% value is 9. But we have to find 1 unit value. 10% nothing but 1 by 10. 1 by 10 units value is 9. That's 1 unit value is 90. But we have to find total number of graduate employees in the company. Graduate employees in the company is 23 units. Thus, 23 units value is 23 into 90. Manak kavalsindi unnata vidya sthayi udyogulu company lo entha mandi unnaru dani nishpatti 23 into 90. So 23 into 90, 0, 9 3s are 27, 9 2s are 18 plus 2 20. So graduate employees in the company is 2070. Next question, 7th one. In a test consisting of 140 questions, a candidate correctly answered 70% of first 80 questions. What percent of the remaining questions does the candidate need to correctly answer to score 60% in the test? 140 prashnalu gala oka parikshalo oka vidyarthi modati 80 prashnalalo 70% prashnalaku sariyaina samadhanalu ichadu. ఆ పరీక్షలో 60% మార్కులు సాధించడానికి మిగిలిన ప్రశ్నలలో ఎంత శాతం ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలి? ఓకే, టోటల్ 140 క్వశ్చన్స్ ఉన్నాయండి. దాంట్లో అతనికి రావాల్సింది 60% మార్క్స్ రావాలి. ఎన్ని పర్సెంట్? 60% మార్క్స్ రావాలి. అంటే 60% మార్క్స్ రావాలంటే ఎన్ని కరెక్ట్ క్వశ్చన్స్ చేయాలో చూద్దాం. 0% కట్ 14 6 are 84 క్వశ్చన్స్. ఓకే, 84 క్వశ్చన్స్ కరెక్ట్ చేయాలి అతను. కానీ ఎంత చేశాడు? ఫస్ట్ 80 క్వశ్చన్స్ లో 70% చేశాడు. ఫస్ట్ 80 క్వశ్చన్ లో 70% పర్సంటేజ్ 00 కట్ 56 క్వశ్చన్స్ మాత్రమే చేశాడు. రిమైనింగ్ ఇంకెన్ని చేయాలి చూడండి. 10 - 6 = 8, 7 - 5 = 2, 28 క్వశ్చన్స్ చేయాలి. అయితే ఫస్ట్ 80 క్వశ్చన్స్ లో 70% చేశాడు. టోటల్ 140 క్వశ్చన్స్ లలో ఎయిటీ క్వశ్చన్స్ పోతే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని 60 క్వశ్చన్లో 28 క్వశ్చన్స్ కరెక్ట్ చేయాలి. కానీ మనకు పర్సంటేజ్ లో కావాలి కాబట్టి ఇంటూ 100% 00 2 3 2 14 దట్ ఈస్ 140/3% 140 3 4 12, 2 remainder 2 0 2 3 6 18, 46 whole 2/3% questions correct chayale. So answer is C. Next question, 8th one. 5% of the population in a village are males. If 30% of males are married, the percentage of unmarried females in the total population is. ఒక గ్రామంలోని జనాభాలో 5/9 భాగం పురుషులు ఉన్నారు. మరి 30% పురుషులు వివాహం చేసుకున్నారు. అయినా మొత్తం గ్రామ జనాభాలో అవివాహితులైన మహిళలు ఎంత శాతం? ఓకే, 5/9. ఈ 5/9 చూసి అంటే ఆ గ్రామ జనాభా మొత్తం 9 యూనిట్లు అయినాయి అనుకోండి. ఆ గ్రామ జనాభా మొత్తం 9 యూనిట్లు అయితే అందులో పురుషులు ఎంతమంది? 5 గురు. మేల్ 5 మెంబర్స్, ఫీమేల్ రిమైనింగ్ 4 మెంబర్స్. టోటల్ పాపులేషన్ 9 యూనిట్స్ అనుకోండి. ఆ గ్రామంలో టోటల్ పాపులేషన్ 9 యూనిట్స్. దెన్ మేల్ ఆర్ 5 యూనిట్స్, ఫీమేల్స్ ఆర్ 4 యూనిట్స్. అండ్ దెన్ 30% ఆఫ్ మేల్స్ ఆర్ మ్యారీడ్. దీంట్లో 30%, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 30%? 0.3.
0.3 of 5 is 1.5. These are married males. Married males. Kani a village lo entamandi married males untaro, females kuda entamandi married untaru. Ante manam find out cheyalasindi unmarried. Avivahatulaina mahilalu kavali manaki. Chudandi 4 lo 1.5 married females, then unmarried females entamandi chudandi 2.5. Total 4 units lo. Aithe ఆ గ్రామ జనాభాలో అలా శాతం కావాలి 2.5/9 యూనిట్స్ ఇంటూ 100% పర్సంటేజ్ ఆఫ్ అన్మ్యారీడ్ ఫీమేల్స్ ఇన్ ద విలేజ్. సో విలేజ్ తో కంపేర్ చేయాలి కాబట్టి డినామినేటర్ లో 9 వస్తుంది. దట్ ఈస్ 250/9%. 9 2 18, 7 క్యారీ, 9 7 63, 7 remainder, 27 whole 7/9% are the unmarried females in the population of village. Last question of this class, 9th one, most important. ఇది అంతకుముందు చూసిన క్వశ్చన్, అంతకుముందు కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్, అక్కడ మిస్ అయింది, ఇక్కడ దీన్ని కంప్లీట్ చేస్తున్నాము. A man saves a certain part of his income every month so that he can purchase a car in 1 year. By what percent he must increase his saving so that he can purchase the same car in 9 months. Okay. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో కారు కొనే విధంగా తన ప్రతి నెల ఆదాయం నుండి కొంత సొమ్ము పొదుపు చేస్తాడు. అయినా అతను అదే కారును 9 నెలల్లో కొనాలంటే తన ప్రతి నెల పొదుపుని ఎంత శాతం పెంచాలి? ఇక్కడ చూడండి, కార్ కాస్ట్, ద కాన్సెప్ట్ ఈస్ దట్ కాస్ట్ మారదు, అదే కారు కొనాలి. ఒకసారి 12 నెలల్లో ప్లాన్ చేస్తాడు, కానీ మనకు 9 మంత్స్ లో కొనాలంటే కావాలి. కార్ కాస్ట్ ఈక్వల్డ్ number of months into saving for month. Okay na, car vela equal nelala sankhya into prati nela podupu enta. Right, deeni simple ga cost maadam ledu, cost anta mundu entu undo ippudu ante undi. That is car cost is constant. ఇక్కడ కూడా కార్ కాస్ట్ అంతే ఉండాలి. అప్పుడు నెంబర్ ఆఫ్ మంత్స్ ఎలా మారుతున్నాయి చూడండి. మంత్స్ ని ఏం అన్నాం, మంత్స్ ఫస్ట్ 12 మంత్స్ నుంచి 9 మంత్స్ గా మారింది. ఇక్కడ కార్ కాస్ట్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఒకవేళ ఏ విధంగా మారుతుందో దాని రివర్స్ రేషియోలో ఇంకోటి చేంజ్ కావాలి. అప్పుడు ఆటోమేటిక్ గా సేవింగ్స్ ఏ రేషియోలో చేంజ్ కావాలి చూడండి, 3 4 3 3. మంత్స్ నెంబర్ ఆఫ్ మంత్స్ 4 to 3 యూనిట్స్ అయినప్పుడు సేవింగ్స్ 3 to 4 యూనిట్స్ కావాలి. దాని రివర్స్ రేషియోలో పెట్టుకోవాలి. ఏ మెథడ్ ఇది? ఏ ఇంటూ బి ఈక్వల్ కాన్స్టెంట్. రైట్, సో సేవింగ్స్ ఇనిషియల్ గా 3 యూనిట్స్ ఉంటే ఫైనల్ గా 4 యూనిట్స్ ఉంది. ఎన్ని యూనిట్స్ పెరిగింది? 1 యూనిట్ ఓవర్ 3. 3 మీద ఒక యూనిట్ పెరగాలి. 1/3 మీన్స్ 33.33%. సో హీ మస్ట్ ఇంక్రీజ్ హిస్ సేవింగ్ ఫర్ మంత్ 33.33%. So he can purchase the car in 9 months. So answer is B. Okay. Thank you very much. Deen toti percentage classes complete ayipoyayi. Dadapu mottam 19 class line mottam 19 classes lo 13 to 15 hours classes run ayindi. Oka 150 to 170 questions, oka 90 model problems, different concepts ni discuss chesam. విద్యార్థులకి నేను ఒకటి చెప్పదలుచుకున్నా, టోటల్ కంప్లీట్ ఆర్థమెటిక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకనే పర్సంటేజ్కి 1 మంత్ క్లాసెస్ పట్టాయి. నా ఎవ్రీ క్లాస్ 40 to 50 మినిట్స్ అండ్ 1 అవర్ దాకా ఉన్నాయి. బట్ నెక్స్ట్ టైం నుంచి ఆ టైంని రెడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.